ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా చెప్పాను నువ్వు పెద్ద జర్నలిస్ట్ అంటావు చాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి గారిని, దామోదర్ ప్రసాద్ గారిని, ప్రసన్న కుమార్ గారిని వేదిక మీద రావాల్సింది. ఇంకెవరు ఇచ్చారు ఆయన జగత్గా మా సినిమా కోసం వాళ్ళు మంచి మాటలు చెప్తారు. సినిమా ఇస్ గుడ్ అని భావంతో మేము చేసిందండి. ఇప్పుడు సినిమా బాగుందని చెప్పమని చెప్పాడు ఆయన కదా, నువ్వు చెప్పు మైక్లో అని చెప్పావు. మైక్లో అని చెప్పావు సినిమా అంటే ముందు అంతమంది హీరోయిన్లు టాప్, అందులో పైన పైన ఉన్న రెండు టాప్ హీరోయిన్స్ చేసి ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. ట్రైలర్ బాగుంది. అది ఎట్లా ఉన్నా కానీ మా రామదాస్ సినిమా తీశాడు, సినిమా ఆడాలి అంత మట్టుకి మాకు తెలిసింది. సో రామదాస్ సినిమా తీయటం, అది ఆడటం అనేది మాకు ఇంపార్టెంట్. అండ్ ట్రైలర్ బాగుంది కాబట్టి డెఫినెట్గా వాడింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమాలు, ఈ మధ్య వేరే పాక్ష బాగా ఆడింది, అంతకుముందు మసూద బాగా ఆడింది. సో ఆ జోనర్లోకి వెళ్తుంది అనుకుంటున్నా ట్రైలర్ చూసినాక. సో ఆ జోనర్లో ఉంది కాబట్టి గ్యారంటీగా ఆడుతుందని ఆశిస్తూ, ఆశీర్వదించమన్నాడు కాబట్టి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అలంకరించిన మహానుభావులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రెటీ మచ్ ఇది ఒక ట్రెండ్, ఆల్మోస్ట్ కోవిడ్ నుంచి ఎక్కువ సెట్ అయిపోతూ ఉందండి. వేరే భాషల్లో ఉన్న మూవీలను కన్వర్ట్ చేసేస్తే, ఎందుకంటే ఓటీటీలో కూడా చేస్తున్నారు. సో సరైన సబ్జెక్ట్ పికప్ చేసుకోవాలి. రామదాస్ గారికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటివి డిస్ట్రిబ్యూట్ చేస్తూ చేస్తూ. ఏమి సేల్ కాగలుగుతుంది అని చెప్పని ఆయన క్లియర్ క్లారిటీ ఉన్నందుకు దీంట్లో ఇన్వెస్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రేక్షకులు తప్పనిసరిగా దీన్ని ప్రోత్సహించాలి, మీరు మీడియా వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. ఇది పాన్ ఇండియా మూవీస్ అని ఇటువంటివన్నీ, మంచి సబ్జెక్ట్ ఉంటే ఎక్కడి రాష్ట్రంలోనే కానీ పర్వాలేదు, మంచి యాక్టర్స్ ఉన్నారు, లీడ్ యాక్టర్స్ అటువంటి ఉన్నప్పుడు ఇక్కడనే కాదు ప్రపంచం మొత్తం నడిచేటట్లు ఉండాలి. మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉండగానే ఇది చూసేటట్లు ఉండాలి. దీనికి కూడా డెఫినెట్గా ఓటీటీ ఛాన్సెస్ తెలుగులో ఉంటాయి కూడా, ఇది థియేటర్ అయిపోయినాక కూడా. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, డబ్బులు మంచిగా చేసుకుంటారని ఆశిస్తూ, రామదాస్ గారు నాకు చాలా సన్నిహితుడు, చాలా హెల్ప్ చేస్తుంటాడు నా ప్రెసిడెన్సీ దీంట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ లాస్ట్ 11 మంత్స్ ఆల్సో. థ్యాంక్ యూ. కార్తీక ట్రైలర్ చూపించారు, విజువల్స్ బాగున్నాయి, ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. హారర్ బేస్డ్ కాబట్టి కొంచెం హేర్ కొంచెం చుట్టూ నుంచి నాకు కూడా భయమేసి, బట్ ఎనీవేస్ ఈ పర్టికులర్ జానర్ ఎప్పుడు కూడా ఒక 5-5 ఫిల్మ్స్ గ్యాప్లో ఒక ఇటువంటి జానర్ ఎప్పుడూ ఆడుతుంటుంది. అది ఇంగ్లీష్ కానీ మన తెలుగులో కానీ తమిళ్లో కానీ చాలా చూసాం. ఈవిల్ డెడ్ అనేది ఇంగ్లీష్లో మెనీ ఇయర్స్ బ్యాక్ ఈవిల్ డెడ్ అని ఒక సినిమా వచ్చింది, అది బ్యాన్ చేశారు ప్యూర్లీ ఆన్ హారర్ బేస్డ్. కానీ బ్యాన్ తీసిన తర్వాత ఆడితే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసింది. సో దిస్ జానర్ ఈస్ ఎ వెరీ స్పెషల్ జానర్, చాలామంది లైక్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు మన రన్నింగ్ సొసైటీలో పాజిటివిటీ కంటే నెగిటివిటీకి ఎక్కువ ట్రెండింగ్ ఉంది. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చింది, ఇంకెక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఫాలోయింగ్ ఎక్కువ ఉంది మోర్ దెన్ పాజిటివ్ ఆస్పెక్ట్స్. మన వ్యాపారం కాబట్టి నీతులు చెప్పకుండా నెగిటివ్ మన డబ్బులు సంపాదించుకుంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు తీసుకుంటే కనుక డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది డెఫినెట్గా ఆడాలని కోరుకుంటూ మా రామదాస్కి గ్యాప్లో అలా తీసుకుని ఉంటాడు, ఒక్కొక్కటి ఎయిల్ మధ్య మధ్యలో ఎయిల్ పెడుతుంటాడు. సో ఈసారి ఆ ఎయిల్ పెట్టేవాడు జాగ్రత్తగా బయట తీసుకుని డబ్బులు సంపాదించాలని కోరుకుంటూ విష్ యూ ద బెస్ట్, థ్యాంక్స్. వెంకట సాయి ఫిల్మ్స్ మా ముత్యాల రామదాస్ గారు సమర్పించలో, మా కుమార్ నెల్లూరు కుమార్ వీళ్ళిద్దరూ డిస్ట్రిబ్యూటర్స్గా విపరీతమైన నాలెడ్జ్ కలిగిన వాళ్ళు. ఏ సినిమాలకి జనాలకు రీచ్ అవుతాయి, ఏ సినిమాలు ఏ జోనర్ అయితే జనాలు బాగా చూస్తారు అది సెలెక్టివ్గా వాళ్ళు వెళ్తారు.
ఒక ఎస్ఆర్ కళ్యాణ్ మండపం రామదాస్ చేసినా ఇంకేది చేసినా ఆ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తను టచ్ చేసే వరకు అది ఇంతలా ఆడుతుందని ఎవరికి తెలియదు, బట్ టచ్ చేసిన తర్వాత తెలిసింది. సో ఇవాళ ఈ సినిమా కార్తీక ఒక హారర్ బేస్లో ఒక అద్భుతమైన సినిమా. మా కళ్యాణ్కి నయనతారది ఒక హారర్ సినిమాలో గుట్టలు గుట్టలు డబ్బులు వచ్చినాయి. ఆ మూటల బీరువాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా నానా కష్టపడ్డాడు ఆ టైంలో. సో అట్లాగే దాము చూస్తే అలా మొదలైంది, అక్కడి నుంచి మొదలైంది. ఇక మా భరద్వాజ్ గారు చిరంజీవి గారు కోతలరాయుడు ప్రస్థానం నుంచే అన్ని మొదలెట్టుకున్నారు. దీనిలో ఏంటంటే కోతలరాయుడు డైరెక్టర్ ఇవాళ కే వాసు గారు లేరు. సో అది ఆయన శివైక్యం చెందడం జరిగింది. సో ఆయన ప్రయాణం ఖరీదు నుంచే చిరంజీవి గారితో సినిమా చేసుకుంటూ వచ్చిన ఆ డైరెక్టర్ లేరు. ఇక మా బసిరెడ్డి గారు డిజిక్విస్ట్, అసలు మాకు ప్రింట్లు లేకపోతే నెగిటివ్లు పాజిటివ్లు ఉండే రోజుల్లో ఈ డిజిటల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఆ డిజిక్విస్ట్ అనే యాంగిల్లో తీసుకొచ్చి ఇవాళ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి సినిమా చేస్తున్నారు. వెనకాలు చూస్తామంటే ఒక కాజల్, ఒక రెజీనా, ఒక రోజా, ఒక జనని, నలుగురు ఆడాళ్ళు, హారర్ కంటెంట్, హారర్ కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్. డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి కంటెంట్ బాగుంటే డెఫినెట్గా సూపరేట్ చేసే రేంజ్ ఆఫ్ సబ్జెక్టులు తీసుకున్నారు. గ్యారంటీగా ఇది చాలా పెద్ద హిట్ అయ్యి ఇవాళ మనం ఇదే కాకుండా సక్సెస్ మీట్లో కూడా మళ్ళీ రామదాస్ మమ్మల్ని పిలుస్తాడని ఆశిస్తూ డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగులో చేస్తున్నాం కార్తీక్ అనే పేరుతోటి, జనార్దన్ గారు ప్రొడ్యూసరు, అలాగే నేను ఇద్దరం కలిసి సినిమా చేసాం ఇది. దీనికి సంబంధించిన ట్రైలరు మా కళ్యాణ్ గారు, భరద్వాజ్ గారు, మా ప్రెసిడెంట్ గారు బసిరెడ్డి గారు అందరూ వచ్చారు, వచ్చి ఆవిష్కరించారు. అదే దాన్ని ఎగ్జిబిట్ చేసాం. ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించి ఏ విషయం ఉన్నా ఎలా ఉన్నా ఏంటి చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. పర్టికులర్గా భరద్వాజ్ గారు ఇందాకనే అమ్మేసవా సినిమా అంటున్నారు, ఈరోజు థియేటర్కల్ రైట్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసు. అయితే ఇందులో కాస్టింగ్ ఉంది కాబట్టి, ఎందుకంటే కాజలు, రెజీనా, జనని అయ్యరు, రైజా విల్సన్ వీళ్ళంతా, అలాగే డీకే ఎవరైతే డి కార్తికేయను వెరీ గుడ్ డైరెక్టర్ అయినా, ఇది ఇది హర్రరు థ్రిల్లరు సస్పెన్స్కి సంబంధించి ఆ బేసిస్లో ఈ సినిమా మేము ఇక్కడ చేయడం జరిగింది. కుమార్ మీరు మీరు కుమార్ గారు మా లైన్ ప్రొడ్యూసరు, ఎందుకంటే ఆ వర్క్ అంతా ఆయనే చేస్తున్నారు. రూప్ కుమార్, అరే రూప్ కుమార్, నేను కుమారే అంటాను దాదా. సో ఈ సినిమాకి సంబంధించి విషయాలు అవి. ఫస్ట్ భరద్వాజ్ గారు మమ్మల్ని